హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డిస్ వెజ్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి కేఎఫ్సి బ్రెడ్. ఈవినింగ్ స్నాక్కి చాలా టేస్టీ రెసిపీ, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వీటిని టొమాటో కేచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ మైదా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంతా బాగా కలుపుకోవాలి. దోసపిండి బ్యాటర్ లాగా అంతా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా తిక్కు బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్ కాన్ఫ్లెక్స్ని తీసుకొని ఇలా చేత్తో అంతా మ్యాష్ చేయాలి. ఇవి పాలలో తినే కాన్ఫ్లెక్స్ కావు, కిరాణా షాప్లో అప్పడాలు ఒడియాలతో పాటు ఇవి కూడా అమ్ముతారు. ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా బ్రౌన్ పార్ట్ కట్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. 1 బ్రెడ్ స్లైసెస్కి 2 పీసులుగా కానీ లేదంటే 4 పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మసాలా బ్యాటర్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసి అంతా బాగా డిప్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్కి ఇలా బ్యాటర్ అంతా పట్టేలాగా అంతా బాగా డిప్ చేసుకోవాలి. తర్వాత కాన్ఫ్లెక్స్లోకి వేసి అంత బాగా కోట్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కోట్ చేసుకున్నాక 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్కి డిప్ చేసి అంత బాగా కోట్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 1 ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మనం కోట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ 1 వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 లేదా 2 నిమిషాలు అంతా ఫ్రై చేసుకున్నాక అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు సైడ్కి తిప్పాక 2 నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే కేఎఫ్సి బ్రెడ్ రెడీ. ఈవినింగ్ స్నాక్కి అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. వీటిని టొమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.